లా పలోమా విల్లా వాసుల అవస్థలు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గం శంకర్పల్లి మోకిలాల్లో మోకిలాలోని లాపలోమా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాల నీట ఇక్కడ మొత్తం ముప్పై మూడు ఎకరాల్లో రెండు వందల పన్నెండు విల్లాలు ఉండగా వెయ్యి మంది నివసిస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీలోని రోడ్లన్నీ చెరులను తలపించాయి కార్లు బైకులు సైకిళ్లు వరద నీటిలో తేలాయి ఇక్కడి వాళ్ళంతా ఒక్కో విల్లాను ఐదు కోట్ల నుంచి ఏడు కోట్లు పెట్టుకున్నారు వర్షం పడిన ప్రతిసారి వరద బాధ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శని ఆదివారాల్లో గంటల తరబడి కరెంటు లేదని మంచినీళ్ళకు తిప్పలు పడ్డామని పాలు కూడా రాలేవని తెలిపారు ఇళ్లలోకి పాములు తేలు వస్తున్నాయని చెప్పారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదయ్య లాపలోమా గేటెడ్ కమ్యూనిటీ సందర్శించారు వేరే వేరే విల్లా బిల్డర్లు చుట్టుపక్కల ఉన్న చర్ల నుంచి వచ్చే నీటిని ప్రహారీ గోడ కట్టి దారి మళ్లించడంతోనే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు గ్రామ పంచాయతీకి కూడా సహకరించలేదని వాపోయారు ఎమ్మెల్యే ఆదేశాలతో బి జీపీ సిబ్బంది స్పందించారు నీటిని బయటకు పంపేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు హైడ్రాను రూరల్ జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని ఎమ్మెల్యే కాలయాదయ్య అన్నారు విల్లాలకు పర్మిషన్ ఇచ్చే ముందు నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు ఇక ఇరిగేషన్ ఆఫీసర్ల కారణంగానే సమస్యలు సమస్యలు వస్తున్నాయన్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ముప్పై ఆరు గంటలుగా ఇంటికే పరిమితమైనం కరెంటు కూడా లేదు ఎవరినైనా హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ ఉందా లేదా అని చూసుకుంటారు అన్ని చూసాకే కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇక అధికారులే చెప్పాలి పర్మిషన్ చూసి ఇండ్లు కొనాలా మా సమస్యను పరిష్కరించాలట గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మా దగ్గర పైసలు ఉన్నాయి ఆ పర్మిషన్ లేకుండా దగ్గర ఉన్నాము ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అడుగుతున్నారు వాళ్ళు ముందుగా అధికారులు కూడా తప్పు ఉంటుంది అధికారులు ఏవంటే కదా ఇట్లాంటి తలెత్తది असल तोली भेलुगु फलो वाट्सएप एट तोली भेलुगु अफिसियल